నమస్తే రవి సార్ నమస్తే లక్ష్మి సార్ టీడీపీ జనసేనతో ఏపీలో బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు సార్ దీని తర్వాత పరిణామాలు ఈ ఎఫెక్ట్ రెండు పార్టీల మీద ఎలా ఉంటుంది సార్ అలాగే ఈయన ఢిల్లీ టూర్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకునేలా కనిపిస్తున్నాయి కదా సార్ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అప్పటికే చాలా కాలంగా వీళ్ళు ఈయన ఎదురు చూస్తున్నారు కాబట్టి వాస్తవంగా చంద్రబాబు చూ చూపుగానే ఆయన వెయిటింగ్ అంతా బీజేపీతో కలవాలనే ఉంది సో ఈ క్రమంలో ముందుగా పవన్ కళ్యాణ్తో జనసేనతో మాట్లాడారు ఇంకా సీట్లు పూర్తి ప్రకటన రాకపోయినా వాళ్ళిద్దరు ముందుకు వెళ్తారు కలిసి అనేది స్పష్టం అయిపోయింది కానీ పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నాడు బీజేపీకి నేను కూడా చెప్తాను అంటున్నారు అదేమి నడవలేదు సో ఈ పరిస్థితుల్లో మూడు రకాల శక్తులు దీని వెనుక పనిచేసినట్టు మనకు కనిపిస్తుంది ఒకటి తెలుగుదేశం వాళ్ళు చాలామంది బీజేపీలోకి వెళ్ళారు ఎంపీలు కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు సుజనా చౌదరి సీఎం రమేష్ షా ఇంకా కొంతమంది మొత్తం రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ మొత్తం బీజేపీలో లీనమైపోయింది కాబట్టి వాళ్ళు ఒక పవర్ఫుల్ లాబీలాగా అక్కడ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలి అని రెండోది బీజేపీలో కూడా ఒక లాబీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాగో పోటీ చేస్తే తప్ప పోటీ చేయాలి అంటే బీజేపీకి ఉన్న బలం సరిపోదు వాళ్ళతో కలిస్తే ఒకటో రెండో ఎంపీ సీట్లు గెలిస్తే కొంత కేంద్ర మంత్రి పదవి రావచ్చు ఇట్లా ఆలోచన వహించే వాళ్ళు వాళ్ళలో పురంధేశ్వరీ ముందుంటారు సహజంగానే ఆమెకు కూడా కుటుంబ సంబంధంగా కూడా ఉన్నటువంటి ఇవి కూడా ఉన్నాయి కాబట్టి అది ఒక రెండోది మూడోది స్వయంగా చంద్రబాబు తెలుగుదేశంలో కూడా రెండు పక్షాలు రెండు కోణాలు ఉన్నాయి వద్దు పొత్తు పెట్టుకుంటే బీజేపీ అనేది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు విశాఖ ఉక్కుబేరం పెట్టింది పోలవరం పూర్తి చేయలేదు రాష్ట్రానికి విభజిత రాష్ట్రానికి అన్యాయం చేసింది అలాంటి పార్టీతో వెళ్తే అది కూడా కాకుండా బీజేపీ హిందుత్వ ఎజెండా ఇదంతా మైనార్టీలు దీన్ని జీర్ణం చేసుకునే పరిస్థితి ఉండదు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద లేదు కూడా ఇటువంటి అప్పుడు మనం గతంలో రెండు మూడు సార్లు కలిసి విడిపోయి యూటర్న్లు తీసుకుంటామని మనకు చాలా పేరు వచ్చింది ఇప్పుడు మరొకసారి కనుక పొత్తు పెట్టుకుంటే మనకు స్వతంత్రం పోతుంది కలిగేది ఒరిగేది ఏముండదు అనే ఒక ఒక వర్గం ఉన్నప్పటికీ మనము జగన్ ప్రభుత్వము ముఖ్యమంత్రి తాటికి ధాటికి దాడికి మనం తట్టుకోలేము అసలు ఎన్నికల ప్రచారం సక్రమంగా జరగడానికి ఎన్నికలను మనం ఢీ కొనడానికి కూడా మనం ఒక్కరం అయితే కష్టం కేంద్రంలో బీజేపీ మోదీ ఉన్నారు కాబట్టి మోదీ చెప్తే ఎంతో కొంత జగన్ కూడా పాటించాల్సి వస్తుంది కాబట్టి కొన్ని సీట్లు నష్టమైనా ఇంకేం జరిగినా ఒంటరిగా ఎన్నికల పోరాటం చేయడం కుదరదు అది రాజకీయంగానే కాకుండా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో కూడా మనకు బీజేపీ అండదండలు ఉండాలి బీజేపీ ఇన్ ది సెన్స్ కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉండాలని సో కే చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా బీజేపీకి డోర్ క్లోజ్ చేయలేదు సార్ కదా తెరిచి ఉంచి రోజు ఎదురు చూస్తూనే ఉన్నారాయినా సో వాళ్లకు ఇవన్నీ తెలుసు ఒకటి మూడు ప్రాంతీయ పార్టీలు తమకు అనుకూలమైనప్పటికీ కూడా జగన్ అయితే పార్లమెంట్లో మద్దతు ఇస్తాడు తమను బలపరుస్తాడు కానీ పార్లమెంట్ ఆయన సీట్లు అయితే ఇవ్వరు ఏపీలో జగ వైసీపీ జన బీజేపీ కలిసి ఎన్నికలకి వెళ్ళే అవకాశమే లేదు సామాజిక సమీకరణాలండి వాళ్ళ మత రాజకీయాలనండి పైగా వాళ్ళు జగన్ వచ్చాక ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాష్ట్రం అయిపోయింది ఇట్లాంటి దాడులు కూడా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కుదరదు అది వాళ్ళ మత రాజకీయాలకు ఇక్కడ దీనికి రాజకీయ అవసరం కొద్దీ కేంద్రంలో ముఖ్యంగా రాజ్యసభలో వైసీపీ మద్దతు తీసుకుంటారు కానీ రాష్ట్రంలో ప్రత్యక్షంగా జగన్తో పొత్తు పెట్టుకుంటే ముందు ఈయన పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఆయన బేస్ కూడా అక్కడే ఉంది కాబట్టి సో ఇలాంటి కారణాల వల్ల వాళ్ళతో కలవరు అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒకటి వైఎస్ఆర్ పార్టీకి ఒక ఆయుధం వస్తుంది వీళ్ళంతా చూడండి ఈ మత రాజకీయాలు దళితులు వీళ్ళ మీద అంటే దళిత క్రైస్తవులు వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు వీళ్ళందరితో పొత్తు పెట్టుకున్నారని ఇప్పుడు తెలంగాణలో ఫలితం ఇలా రావడానికి కూడా బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధం ఉంది అనే ఒక భావం బలంగా వెళ్ళటం ఒక కారణం సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు మేము పనిచేస్తుంటే మనకు హోదా ఇవన్నీ ఇవ్వని వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారని రెండోది మైనార్టీలకు వ్యతిరేక లేని వాళ్ళతో చేశారని మూడవది బీజేపీ కూడా అక్కడ గుళ్ళు అవన్నీ పడగొట్టిన చంద్రబాబుతో పెట్టుకుందని సో ఎదురుదాడి చేయడానికి ఒక అవకాశం లభిస్తుంది నిన్న మీరు అసెంబ్లీలో జగన్ చేసిన ప్రసంగం చూస్తే ఆయన మళ్ళీ మొదట చెప్పిందే చెప్పారు కేంద్రంలో ఎవరికి మెజార్టీ రాకూడదని కోరుకుంటున్నాను ఎవరికి మెజార్టీ రాకపోతేనే మనం అనుకున్నది మనం తెచ్చుకోవచ్చు అని అంటే పొత్తు లేకపోతే మద్దతు ఇస్తారని పేరున్నప్పటికీ కూడా బీజేపీకి పూర్తి మద్ద మెజార్టీ రాకూడదు అని నేను కోరుకుంటున్నానని ఆయన అసెంబ్లీలో చెప్పారు ఇంకా రెండోది మొన్న ఇన్ అదే ఇండియా టుడే ఆ ఇంటర్వ్యూలో కూడా ఒకవేళ బీజేపీ కాకుండా వేరే వాళ్ళు వస్తే ఏం చేస్తారంటే కూడా ఆ సమయంలో దాని గురించి ఆలోచిస్తామన్నారు సో ఖచ్చితంగా మేము మోడీ విషన్ను బలపరుస్తాము లేదా మోడీ రావాలని మూడోసారి ప్రధానమంత్రి చేయటమే మా లక్ష్యం అని పవన్ కళ్యాణ్ వీళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళు చెప్పడం లేదు కాబట్టి ఈ ఈ పొత్తు తర్వాత వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్లో స్వతహాగా ఉన్న వ్యతిరేకత రెండవది హిందుత్వ రాజకీయాలు లేదా ధోరణులు ఎప్పుడు ఆలయాల సమస్యలు లేవనెత్తటము ఇట్లాంటి అంశాల మీద మటుకు తప్పకుండా విముఖతే ఉంటుంది ఏపీ ప్రజల్లో సో ఆ విధంగా ఎన్నికల పోటీ కూడా ఇంకా ఆసక్తికరంగాను కొంచెం తీవ్రంగాను మారుతుంది ప్లస్ బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించే వామపక్షాలు అనండి కాంగ్రెస్ అనండి ఇంకా ఇతర పార్టీలు అంటే వేరే శిబిరాలు కూడా ఇక్కడ ఏర్పడే అవకాశం ఉంది అందుకని చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నప్పటి పరిస్థితికి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు పెట్టుకుంటున్న పరిస్థితికి పూర్తి ఉంటుంది సార్ గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు ఫలితాలు రిపీట్ కాకుండా కీలకమైన స్థానాలు చేయిజారిపోకుండా చూడాలని ముఖ్య నేతలు ఆయనకు సూచించినట్లుగా కొంచెం జాగ్రత్త పడాలని చెప్పినట్టుగా తెలుస్తుంది సార్ వీళ్ళు ఎక్కువ ఎంపీ స్థానాలు అడుగుతారని కూడా వాళ్ళు అనుకుంటున్నారు బీజేపీ అంటే చంద్రబాబు నాయుడు బీజేపీకి ఇస్తున్న ఆఫర్ అనండి ఆ మేరకు సర్ది చెప్తుంది కూడా ఎంపీ సీట్లు బీజేపీకి సంబంధించి నాలుగు వందల స్థానాలు వస్తాయి వెయ్యి సంవత్సరాలు పాలిస్తాము ఇలాంటి మాటలు ఏం చెప్పినప్పటికీ కూడా ఇండియా ఇది అంతా రావటము అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలు ఒకవేళ బలాబలాలు ఎట్లా అయితే ఎట్లనే ఒక దిగులు వాళ్ళకుంది పెద్ద పార్టీలు ఏవి బీజేపీతో కలవలేదు నితీష్ కుమారు చంద్రబాబు వీళ్ళిద్దరే భారత రాజకీయాల్లో యూటర్లకు పెట్టింది పేరు నితీష్ కుమార్ అయితే మరీ ఇంకా ఆయన థియేటర్కి పోయించినంత తేలిగ్గా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు మళ్ళీ వచ్చి ఈ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికి ఒక నాలుగు సార్లు ఐదు సార్లు బీజేపీతో కలవటం రావటం మళ్ళీ కలవటం ఇది కాబట్టి ఈ యూటర్న్ మాస్టర్లు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పెద్ద అకాలిదళ బయటకు పోయింది వాళ్ళు ఏం కలవలేదు చాలామంది కలవలేదు చిన్న చిన్న పార్టీలు ఒక సీటు రెండు సీట్ల పార్టీలు మాత్రమే బీజేపీతో కలిసి ఉన్నాయి అందుకని వాళ్ళకున్న ఆందోళన వాళ్ళకుంది రాముడు ఉన్నాడు లేకపోతే ఇంకోటి ఏం చెప్పినా ఆయా రాష్ట్రాల్లో ఫలి ఫలితాలు ఎట్లా ఉంటాయని అందుకని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నాలుగో ఐదో పార్లమెంట్ సీట్లు వస్తే మనకు మంచిది కదా అని అయితే చంద్రబాబు నాయుడు నేను ఇందాక చెప్పినట్టు ఆయన డిక్టేటింగ్ టర్మ్స్ అలా లేడు ఇప్పుడు బీజేపీ వాళ్ళల్లో ఉన్న పెద్ద అసంతృప్తి ఏంటి చంద్రబాబు నాయుడు మన వల్ల ఎదగనివ్వడు అన్నీ ఆయన ప్రభుత్వం ఆయన చెప్పినట్టే జరుగుతుంది మనకు సీట్లు కూడా రావు మనం పెట్టుకున్న కొద్దీ ఇంకా బీజేపీ స్వతంత్ర అనేది అస్సలు ఉండదు అనేది వాళ్ళ మాట తెలుగుదేశం వాళ్ళు ఏంటి ఒకసారి బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాక అమిత్ షా బంతి కోర్టు అమిత్ షా చేతిలో ఉంటుంది లేదా మోదీ చేతిలో ఉంటుంది కానీ వీళ్ళేం కమాండ్ చేయలేరు పైగా చంద్రబాబు ఏమో ఈ పదేళ్లలో బలహీనపడ్డాడు మోదీ ఏమో శక్తివంతుడే మూడోసారి హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఆయన దూసుకుపోవాలని ట్రై చేస్తున్న పరిస్థితి సో ఇలాంటప్పుడు వీళ్ళు వెంటబడి ఆన్ చంద్రబాబు రిక్వెస్ట్ ఆన్ చంద్రబాబు అదే పనిగా వెంటబడిన తర్వాత వాళ్ళు పొత్తు పెట్టుకుంటూ చూద్దాం రండి అని అడుగుతున్నారు కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ విల్ బి డిక్టేటెడ్ బై బీజేపీ బీజేపీ షరతులకు బీజేపీ కోరికలకు లోబడి తెలుగుదేశం చంద్రబాబు చేయాల్సిందే కానీ ఆయన ఇంతకు ముందులాగా ఆయన ఏదో తన చంద్రనీతే ఎక్కడ ప్రయోగించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది సరే రాష్ట్రంలో వాళ్ళకి బలం లేదు కాబట్టి కొంత తక్కువ సీట్లు తీసుకున్నప్పటికీ ఇప్పుడు ఏ సీట్లు తీసుకుంటారు చాలా ముఖ్యమైనవి కదా విశాఖపట్నం రాజమండ్రి వాళ్ళ జాబితాలో అయితే విజయవాడ ఏదో ధర్మరాజు కదా ఐదు ఊళ్ళో అడిగాడు అన్నట్టుగా ఈ ఐదు నియోజకవర్గాలు ఇస్తే దాదాపు కోస్టల్ బెల్ట్లో ఇంకా వాళ్ళకేమీ తెలుగుదేశానికి కూడా మిగిలే పరిస్థితి ఉండదు పవన్ కళ్యాణ్ జనసేన కాబట్టి ఇంతకుముందు ఇరవై ఎనిమిదో ముప్పై సీట్లు పవన్ కళ్యాణ్ జనసేనకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇప్పుడు వీళ్ళకి పదో పన్నెండో ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఒకసారి పునః పంపిణీ మళ్ళీ కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది మూడో విషయం ఏమంటే ఫస్ట్ జన తెలుగుదేశం ఫస్ట్ బీజేపీ నెక్స్ట్ తెలుగుదేశం నెక్స్ట్ జనసేన అన్న ఈక్వేషన్ కూడా మారిపోతుంది పవన్ కళ్యాణ్ విల్పి జూనియర్ మోస్ట్ పార్ట్నర్ ఆఫ్ ది అలయన్స్ కానీ తమాక్షగా అట్రాక్షన్ గ్లామర్ ఆయనకే ఉంటాయి కాబట్టి బీజేపీ టీడీపీ రెండు కూడా పవన్ కళ్యాణ్ ఏమో కొంచెం రెండో స్థానంలో పెడుతూనే ఆయన మీద ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఒకటి వస్తుంది పవన్ కళ్యాణ్కు బేస్ ఒక సోషల్ క్లాసు కాపు పెద్దలు వీళ్ళందరూ బలపరుస్తారంటే అంటే వాళ్ళు ఇప్పటికే అనేక లేఖలు అనేక అభ్యంతరాలు అనేక సందేహాలు ఇవన్నీ వీళ్ళు ఇప్పుడు ఇంకా ఏకంగా బీజేపీ వాళ్ళతో కలిసిన తర్వాత బీజేపీ కూడా సీట్లు పెట్టి అభ్యర్థులను పెట్టి ఇదంతా చేస్తే మన వాట ఎక్కడ మనం ఏమవుతాము అనే ఒక ప్రశ్న కూడా వాళ్ళు లేవనైతే అవకాశం ఉంది అంటే ఇందులో ఓట్ల రీత్యా కొంత కలిసి వస్తుంది అని ఓట్ల చీలికే తగ్గుతుందని వీళ్ళు భావించినప్పటికీ కూడా సీట్ల పంచాయతీ రెండవది ఎవరి స్థానం ఎంత అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి ఒకవేళ బీజేపీ వ్యూహాత్మకంగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పెట్టండి పవన్ కళ్యాణ్ మమ్మూళ్ళనే అడగచ్చు ఇంతకుముందు జనసేన ఉంది ఒకటే ఉన్నారు కాబట్టి ఇలాంటి చాలా చిక్కుముళ్ళు దీంట్లో ఉన్నాయి కానీ ఎన్ని చిక్కులు ఉన్నా బీజేపీతోనే కలిసి వెళ్ళాలి లేకపోతే నిలబడలేము తట్టుకోలేము అన్నది చంద్రబాబు అంచనా కాబట్టి ఆయన ఇప్పుడు వాళ్ళు చెప్పిందని దాదాపు లోబడి ఉంటాడు ఉదాహరణకు విశాఖపట్నం సీటు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధపడితే ఆ భరత్ ఉంటాడు బా బాలకృష్ణ అల్లుడు ఆయన తెచ్చి ఆ భీమిలీలో ఆయనకి ఏదైనా చేయాలి అని ఇట్లాంటి ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా వాళ్ళు చేస్తున్నట్టు చెప్తున్నారు ఓకే సార్ అంటే ఈ విషయంపై పురంధేశ్వర్ గారు కూడా మాట్లాడారు సార్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ అంటే పొత్తుల నిర్ణయం కేంద్రం చూసుకుంటుంది తినబోతూరు వచ్చేందుకు రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది అన్నట్టు మాట్లాడారు సార్ రాష్ట్ర నాయకత్వానికి తెలియదా సార్ కేంద్రం తీసుకునే స్టెప్లన్నీ అసలు అడిగింది వెంట పడిందే వీళ్ళు కదా కాబట్టి తెలివిపోయేది ఏముంది కాకపోతే ఫైనల్ అధ్యాయం మటుకు వాళ్ళే నిర్ణయించారు వీళ్ళకి అది వీళ్ళని రమ్మంటాం కానీ బేరే మాట్లాడడం ఇదంతా మటుకు ఢిల్లీ నాయకత్వమే చేస్తుంది వీళ్ళకేం పెద్ద సే లేదు అందులో అంటే జాతీయ పార్టీలో జనరల్గా అలాగే జరుగుతుంటుంది బీజేపీలో మరింత ముగ్గురు త్రిమూర్తుల్లాగా వాళ్ళే శాసిస్తారు కాబట్టి ఇక్కడ పురంధేశ్వరి తినబోతు రుచులు అడగడం ఎందుకని తినబోయేదే ఆమె కదా ఆమె ఆమె పా కొంతమంది పెద్దలు వాళ్ళకే న్యాయం జరుగుతుంది అంటే వాళ్ళకే సీట్లు వస్తాయి బీజేపీలో ఉన్న శ్రేణులకు శ్రేణులకే న్యాయం జరగదు సరే చంద్రబాబే అన్నీ ఆయన రాజకీయం నడుపుతాడు అనే ఒక సందేహం బీజేపీకి ఉంది బహుశా ఇప్పుడు చంద్రబాబుతో ఢిల్లీలో జరిపే చర్చల్లో వాళ్ళ పాత విషయాలన్నీ అక్కడ పెట్టే అవకాశం ఉంది గతంలో మోదీకి జగ చంద్రబాబుకు మధ్యలో ఒక గ్యాప్ ఏదైతే ఉందో అది అలాగే మోదీ అమిత్ షా అనేక సార్లు తీవ్రంగా ఏటీఎం అనేది చెప్పిన మాటలు అంటే మీరు విశ్వాసంగా విశ్వసనీయంగా ఉంటారా లేదా మమ్మల్ని ఉపయోగించుకొని మీరు ముఖ్యమంత్రి ఏ మమ్మల్ని వదిలేస్తారా గతసారి బయటికి పోయారు కదా ఇట్లాంటి షరతులు ఇట్లాంటి వాటి మీద కొన్ని కమిట్మెంట్స్ తీసుకునే అవకాశం ఉంది మూడవది ఖచ్చితంగా పార్లమెంట్ సీట్లు మీరు ఏదో లెక్కలు కాదు మాకైతే ఇన్ని పార్లమెంట్ సీట్లు స్థానం ఇస్తే మేము వస్తాము లేకపోతే లేదు మాకేం పోయేదేం లేదు అనే ఒక మాట చెప్పే అవకాశం కూడా ఉంది జనసేన ఏం చేస్తుంది పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్తో సైమల్ ఒకేసారి చర్చలు జరుపుతారా నేను చూస్తున్న ప్రకారం ఆయన రేపు రమ్మన్నారని చెప్తున్నారు అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన ఇద్దరిని కూడా తన గ్రిప్లో పెట్టుకోవడానికి తన కండిషన్స్ అప్లై చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఫైనల్గా లక్ష్మి ఏపీకి ప్రధానంగా అన్యాయం జరిగింది లేకపోతే ఏపీకి సంబంధించి అనేక కేంద్రం నుంచి రావాల్సినవి జరగాల్సినవి జరగలేదు ఏవి అనేక అంశాలు ఉన్నాయి కదా వీటి మీద పెద్దగా పట్టుపట్టి వాటిని ఏదో చేయగలిగిన దశ వీళ్ళకి లేదు అంటే వెళ్ళడమే ఒక విధంగా గతసారి ఏమన్నాం వీళ్ళు కేంద్రానికి తలవంచారు జగన్ ముందు చంద్రబాబు ఉంచాడు తర్వాత జగన్ వంచాడని అసలు ఇప్పుడు వెళ్ళడమే తలవంచుకొని వెళ్ళడం ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏమంటే అప్పుడు కనీసం అప్పుడన్నా ప్రత్యేక హోదా ఇస్తాము అది చెప్పేవాళ్ళు రెండు వేల పద్నాలుగులో కానీ ఇప్పుడు అవకాశమే లేదు మేము ఏమి చేయము మా ఆన్ బీజేపీ టర్మ్స్ వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు మరి దీని రియాక్షన్స్ ఓటర్లలో ఎలా ఉంటుంది అది కూడా ఏమైనా ప్రభావం చూపిస్తుందా ఏపీ ప్రజల్లో అన్న ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి సర్వేలు అంటారా కొన్ని సర్వేలు జగన్ గెలుస్తాడని కొన్ని సర్వేలు టీడీపీ గెలుస్తుందని చెప్తుండొచ్చు వాటిని ఎంత సీరియస్గా తీసుకోవాలనేది వాళ్ళ వాళ్ళకున్న అనుభవాన్ని పరిచయాన్ని బట్టి వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది ఎనివే ఇదొక ముఖ్యమైన మలుపు కింద మనం చూడాలి ఈ నిజంగా అంతిమంగా ఫైనల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఎవరు ఎన్ని ఏ ప్రాతిపదికన పోటీ చేస్తారు అసలు ఏపీకి సంబంధించిన ఎజెండా ఏదైనా అక్కడ ఉంటుందా లేదా ఎంతసేపు టీడీపీ బీజేపీ జనసేన ఎజెండానేనా ఏపీకి సంబంధించి కీలకమైన విభజన సమస్యల ఎజెండా ఉంటుందా లేదా దాని మీద కూడా వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ సార్